బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివ సుధీర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఈ జూన్ నెలలో అసలు 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుందండి? ఆ రాశి వారికి సంబంధించిన పరిహారాలు కూడా మీరు మాకు తెలియచేయాలి. ముందుగా మనకి మేషరాశి కాబట్టి ఆ రాశి గురించి తెలియచేయండి గురుగారు. మేషరాశి, మేషరాశి వారికి జూన్ 1వ తారీఖు నుంచి జూన్ 30వ తారీఖు వరకు చాలా విశేషమైనటువంటి యోగం పట్టబోతుంది. వీరు అనుకున్నంత మాత్రానే వాళ్ళ సంకల్పం ఏదైతే ఉంటుందో అనుకున్న పనులు, ఇప్పుడు కొంతమంది 100% ప్రయత్నించి 30-40% ఫలితాన్ని పొందుతూ ఉంటారు. కానీ ఈ జూన్ నెలలో మేషరాశి వారికి మాత్రం ఒక 30-40% వీళ్ళ కష్టాన్ని మనం ఇచ్చేయగలిగితే 100% ఫలితాన్ని తీసుకునేటువంటి దివ్యమైనటువంటి శుభదినాలు అని చెప్పవచ్చు. అలాగే విద్యార్థులు కూడాను ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతూ బ్యాక్లాగ్స్ కానివ్వండి, లేదంటే ఉన్నతమైనటువంటి ఉద్యోగాలకి విద్యలకు సంబంధించినటువంటి పరీక్షలు కానివ్వండి, ఇలాంటివి రాయటం ద్వారా తప్పనిసరిగా అత్యున్నతమైనటువంటి ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా రాజకీయ నాయకులు ఉన్నతమైనటువంటి అధికారుల్ని కలవటం, తద్వారా వీళ్ళకి ఉన్నతమైనటువంటి అధికార స్థానం రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే వ్యాపారస్తులు కూడా మనం అంతమంది పంచాంగ శ్రవణంలో కూడా చెప్పుకున్నామమ్మా, అంటే జూన్ జూలై నెలల్లో రేట్లు తగ్గుతూ ఉంటాయి, నిల్వలు పెంచుకుంటూ ఉంటారు, ఆగస్టు నుంచి విపరీతమైనటువంటి ధనం వీళ్ళకి సంపాదన ఉంటుంది అని, అంటే దానికి తగినటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉంటాయో ఎక్కువగా ద్రవ్యాన్ని నిల్వ చేసుకోవడానికి, అది కందిపప్పు కావచ్చు, మినపప్పు కావచ్చు, ఆయిల్ కావచ్చు, ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో తక్కువ రేట్లలో ఇప్పుడు ఉండేటువంటి సమయంలో కొని, తద్వారా భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి ఆర్థిక లాభాలు సంపాదించుకోవడానికి కావలసినటువంటి మార్గాన్ని కూడా ఈ జూన్ నెలలో వేసుకునేటువంటి అవకాశం సంపూర్ణంగా ఈ యొక్క మేషరాశి వారికి ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులు ప్రమోషన్స్ కోసం ట్రై చేస్తుంటారు కదా, అంటే మాకు అనుకున్న చోటికి రావాలి, వేరే వాళ్ళ సొంత ఊరుకో, లేదంటే భార్యాభర్తలు విడివిడిగా ఉంటూ ఒకే ఊళ్ళో ఉద్యోగం చేసుకోవాలి అని ఒకే ఊరిలోకి ప్రమోషన్ కోరుకోవటం, ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో వీళ్ళ సంకల్ప మాత్రంలో తప్పనిసరిగా వీరికి విశేషంగా ప్రమోషన్స్, అంటే ప్రమోషన్ వస్తుంది అంటే ఆదాయం పెరుగుతుంది, అలాగే వారికి ఇష్టమైనటువంటి స్థానంలో తప్పనిసరిగా ఉద్యోగాలు బదిలీ రావటం మంచి విశేషం అంటే యోగం ఉంటుంది. అలాగే విదేశీయానం, ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉంటారో అట్లాంటి వాళ్ళకి సంపూర్ణమైనటువంటి యోగ కాలంగా చెప్పవచ్చు. అలానే ఇప్పుడు వివాహానికి సంబంధించి ఏ విధంగా ఉండొచ్చు అండి జూన్ నెలలో? వివాహానికి వీరికి జూన్ నెలలో సంబంధాలు అంటే ఇప్పుడు మంచి రోజు లేవు కాబట్టి ఏదైనా చూడాలి అనుకుంటే ఇంట్లో కాకుండా బయట ఏదైనా హోటల్స్లోనో రెస్టారెంట్లోనో కూర్చొని ఏదైనా పెళ్లి చూపులు లాంటివి చిన్నవి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవచ్చు. అలాంటి వారికి కూడా శుభదినాలనే చెప్పాలి. అంటే ఇక్కడ పెళ్ళి చూపులు, పెళ్ళి కుదరటం అనేది గొప్ప కాదు. మంచి సమయం అనేది ఎప్పుడు సూచిస్తుంది మనకి అంటే, ఎప్పుడైతే భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక అబ్బాయి అంటే మంచి వరుడు దొరుకుతున్నాడో అది మంచి, అసలైన మంచి అంతే కదా. పెళ్లి కుదరటం అనేది చెడ్డబ్బాయి మంచి అబ్బాయి కుదురుతుంది పెళ్లి చేసేస్తాం అది కాదు కదా. ఈ సమయంలో కుదిరేటువంటి వివాహాలు ఏవైతే ఉంటాయో భవిష్యత్తు మొత్తానికి సంబంధించింది కదా వివాహం అంటే, నిండు నూరేళ్ల పంటనే అంటాం పెళ్ళి అంటే. కాబట్టి మంచి వరుడు దొరకటం అమ్మాయిలకి, అలానే అబ్బాయిలకి మంచి వధువు దొరకటం, మంచి సుగుణాలు కలిగినటువంటివి అంటే ఐకమత్యంగా కలిసి ఉండేటువంటి లక్షణాలు కలిగి ఉండటం, ఇంట్లో ఉండేటువంటి తల్లిదండ్రులు ప్రేమగా చూసుకునేటువంటి లక్షణాలు కలిగినటువంటి అమ్మాయిలు కలగటం రావటం వధువులు, ఇట్లాంటి సత్సంబంధాలతో వీళ్ళ వివాహ బంధం అనేది ఏర్పడటం ఈ యొక్క జూన్ నెలలో విశేషంగా చెప్పబడుతూ ఉన్నది. అంటే వివాహం కోసం చేసే ప్రయత్నాలు. అలాగే విదేశ స్థానాల్లో ఉండేటువంటి ఉద్యోగాలు, విద్య, కొంతమంది విదేశాలకి వెళ్ళి కూడాను చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకుంటూ ఉంటారు, ఆ చదువుల్లో కూడా మరలా వెనకబడిపోవటం, ఫెయిల్ అవ్వటం, మళ్ళీ ప్రయత్నాలు చేయటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకు కూడా ఈ జూన్ మాసం అనేది చాలా విశేషమైనటువంటి యోగ కాలం. మరి ఎప్పుడో రాసేటువంటి పరీక్షలకి లేదు, ఎప్పుడో జరిగేటువంటి వాటికి ఇప్పుడు చేస్తే ఏం ఫలితం వస్తుంది అంటే, ఏదైతే మన శుభ సమయంలో మన జాతకంలో మంచి సమయం నడుస్తుందో
ఆ సమయంలో ప్రారంభించే దాని ప్రభావం అనేది ఆ పని అయ్యేంత వరకు కూడా ఉంటుంది. కాబట్టి ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నించడం కానీ, ప్రమోషన్స్ కోసం ప్రయత్నించడం కానీ, ఉన్నతమైనటువంటి విద్యల కోసం ప్రయత్నించడం కానీ ఈ యొక్క సమయంలో చేయడం ద్వారా విశేషమైనటువంటి లాభం చేకూరుతుంది. తప్పనిసరిగా తొందరగా అనుకున్న పనులు పూర్తవుతాయి. అలానే ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి మేషరాశి వారికి? ముఖ్యంగా మేషరాశి వారికి, రాశి వారికి అనారోగ్య సమస్యలు ఏమి సూచించట్లేదు, కానీ ఇంట్లో బంధువర్గం, అందులో మాతృవర్గ కుటుంబీకులు ఎవరైతే సంబంధికులు ఉంటారో వాళ్ళకి మాత్రం కొంచెం అనారోగ్యం సూచిస్తుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తప్పనిసరిగా. అంటే పరిహారాలు అంటే ఏం చేసుకుంటే మంచిదండి? మేషరాశి వారికి ముఖ్యంగా అమ్మ రాహుగ్రహ స్థితి కొంచెం తక్కువగా ఉన్నది కాబట్టి, అనుకూలత తక్కువగా ఉన్నది కాబట్టి, ఈ రాహుగ్రహం బాగుండాలి అంటే మినుములు ఉంటాయి కదా, ఈ మినుములు తీసుకువెళ్ళి ఏదైనా దేవాలయంలో ఉండేటువంటి పూజారి గారికి కావచ్చు, అక్కడ పురోహితులు, మీ ఇంటి పురోహితులు ఎవరన్నా ఉంటే ఇంటి పురోహితులు కావచ్చు, ప్రతి శనివారం కూడాను ఒక కేజీ బావు మినుములు తీసుకొని దాంట్లో ఒక మన యాష్ కలర్ క్లాత్ ఉంటుంది, అంటే బూడిద రంగు ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని దాంట్లో మినుములు పోసి ఒక పీచు తీయకుండా ఉండేటువంటి కొబ్బరికాయ ఒకటి తీసుకొని దాంట్లో దక్షిణతామూలాలు పెట్టి ఎవరికైనా దానం ఇచ్చి కాళ్ళు కడుక్కొని రావడం అనేది విశేషమైనటువంటి పరిహారంగా చెప్పవచ్చు. శనివారం, శనివారం అలా ఒక 18 శనివారాలు చేయడం ద్వారా మంచి విశేషమైనటువంటి మార్పు కలుగుతుంది తప్పనిసరిగా. మంచి పరిహారం తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః, శ్రీ గోపీశ్వర నమః.